ఉడవు మహోనతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు మహాగరుడవు.
నను పరిశుద్ధ పరచుమా కృపా సత్య సంపూర్ణమయ్యేను నివసించుట న్యాయమా నను పరిశుద్ధ పరచుమా శుద్ధ కరచుమా శ్రీమంతుడా కేశయా ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా శ్రీమంతుడా 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 శ్రీమంతుడా
సముక్షణమునని ఒక కాంతిలో నిలిపి నూతన వసతులు చేర్చెను. దీవించదని కొరకే హర్షించదని పాడాలి, దీవించదని పాడాలి. అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా, అల్ఫా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా. తేజోమయుడా నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన తెలుగులో నడుపుదకు ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జాలను చేసెను. ఆశ నిరాశల వలయాలు తప్పించి సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా. ఆత్మలో కాంతి కిరణమా, పగటిలో కృపా నిలయమా, ఉదే మీ వారతో నన్నారాధించే సత్యవాక్యమా, నాతో స్నేహమై నా సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. అద్వా అతిథీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా. నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే, శుభ సూచనగా నన్ను నిలుపుటకు. నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే, శుభ సూచనగా నన్ను నిలుపుటకు. సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా. రాత్రిలో కాంతి కిరణమా, సత్యవాక్యమా, నాతో స్నేహమై నా సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. యేసయ్యా సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. సద్గుణశీలుడా నీవే కూర్చున్నావు, స్తుతి ఆరాధనకు శ్వాసము నాకిచ్చి దివి సయ్యా.
ఆడాలి. సునాదమును నా సమీనమునా మధుర గీతి కదా మదిలో వినిపించే శిలువ సునాదమును నా సమీనమునా మధుర గీతి కదా మదిలో వినిపించే శిలువలో దాగిన సర్వ సంపదలించి కాంతిమయముగా కనపర చీతి ఆశ్చర్యకరమైన
కృప పొంది కడవరకు నీకాడు ఏమోయుతుది అనురాగాలు నీ ప్రేమ తలచు అరుదైన రాగాలనే పాడాలి సప్త స్వరాలుగా నీ పాడనా నీ జ్ఞానాపడే వికసింప చేసను నన్ను సర్వసాచమునో నేను చూతకు మరపురాని మనుజాశలను విరచి మనసార అనురాగాలు ఈ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనంద గానాలే సప్త స్వరాలుగా ఆనంద గానాలే సప్త స్వరాలుగా సప్త స్వరాలుగా నే పాడనా ఆనంద గానాలే పాడాలందరూ సప్త స్వరాలుగా నే పాడనా నే పాడనా సర్వ
ఆయన తేజోమయుడైన దేవుడు, అల్ఫా ఒమేగాగా మన మధ్యలోకి వచ్చిన దేవుడు. ఆయన సంకల్పమే మన ఎడల నెరవేర్చగలిగిన దేవుడు. ఆయన సద్గుణాశీలుడు, కూర్చుడైన దేవుడు. ఇలా నాకెవ్వరు లేరను కనుక మన తోడై నడిపిస్తున్న దేవుడు, నేను నమ్మిన వారు నన్ను విడిచినను మనల్ని విడవని దేవుడు, ఆయనే కనికర పూర్ణం, ఆయనే మహాగణం, ఆయనే శ్రీమంతుడు, ఆయనే జ్యోతిర్మయుడు, ఆయనే కృపా సత్య సంపూర్ణుడు. ఆయన మన మధ్యలో ఆశీనులై ఉన్నారు. ఉన్నవారు ఉన్న పాటుగా ప్రార్థనలు ఏకీభించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధ స్థలాలలో నివసించే తండ్రి, ఈ దినకాలం కృపా సత్య సంపూర్ణుడుగా మీరు మా మధ్యలోకి వచ్చి మమ్మల్ని ఉత్తేజపరిచి చిత్తమే మా ఎడల నెరవేరుస్తూ నీ ఉద్దేశాలే మా ఎడల సఫలము చేయొచ్చు. నీ శాశ్వతమైన కృపలో ఈ రాత్రి మమ్మల్ని దాచినందుకు నీకు స్తోత్రాలు. కూడిన బిడ్డలు మీరు దర్శించండి. హృదయాంతర్యాలు ఎరిగిన దేవుని గారు, హృదయాంతర్యాలతో మాట్లాడగలిగిన దేవుని గారు, ఈ సన్నిధి ప్రభావ మహిమతో బిడ్డలు మీరు నింపమని ప్రార్థిస్తుంది. దీనిలో ఎందరైతే వారి హృదయాలు మీ దగ్గర వింటున్నారో, ఎందరైతే మనపూర్వకంగా వారి హృదయాలు తెరిచి ప్రార్థిస్తున్నారో, వారి ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నారు. ఇదిగో వచ్చే ప్రార్థనల మీద నేను కనుదృష్టి పెట్టాను. ఇదిగో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నేను ఒక నీకు స్నేహితుడు గాని ఒక స్నేహితుడితో, ఓ నా స్నేహితుడా, ఇదిగో దూర ప్రాంతం నుంచి మరొక సహోదరుడు వచ్చాడు, వారి కొరకు రొట్టెలు కావాలని తలుపుకున్నట్లయితే ఆ వ్యక్తి ఎలాగ తలుపు తీసి మాటికి సిగ్గుమాలి అడిగిన ఆ యొక్క సహోదరుడు, ఆ యొక్క స్నేహితుడు ఎలాగ తిరిగి నాయన ఆ స్నేహితుడికి ఇస్తాడు. అలాగే మాకు ఒక మంచి స్నేహితుడిగా ఎదగారు మాటి మాటికి మరి చెడ్డవాడై ఉన్నప్పటికీ కూడా మాటి మాటికి నేను అడిగినందుకు చెడ్డవాడైన వారు కూడా తనలో తననుకుంటున్నాడు న్యాయం తీర్చాలి. అలాగే ప్రభు ప్రతి ప్రార్థనలలో, ప్రతి దినము నీ సన్నిధిలో, నీ ఆరాధనలో, నీ సంఘములో జరుగుతున్న ప్రార్థనలో ప్రజల వారి నీ సన్నిధికి వచ్చి నీ నామమును బట్టి అయ్యా నాకు ఈ సమస్య ఉంది, ప్రభు నాకు ఈ ఇబ్బంది ఉంది, ఈ శరణు గుండా, ఈ అపాయము గుండా, ఈ అవమానము గుండా, ఈ నిందు గుండా, ఈ శ్రమము గుండా నాకు పరిష్కారం కావాలి, నా కన్నీరుకు ముగింపు కావాలి. ఎందరైతే వారి హృదయాలు విప్పిన సన్నిధులు ప్రతి దినం అడుగుతూ ఉన్నారు, వారి ప్రార్థనలు ఆలకించే దేవుడు, ప్రతి వారి ప్రార్థనలు ఆలకిస్తారు, ప్రతి వారి పక్షాన పరాక్రమం కలిగిన కార్యాలు జరిగిస్తాయి. శ్రేష్టమైన సన్నిధిలో నాతో మాతో ఈ రాత్రి మాట్లాడి మమ్మల్ని విశ్వాసంలో నీ సన్నిధిలో నీ శ్రేష్టమైన అభిషేకములో నింపబడి నీలో నిలిచి శాశ్వతమైన సీయోనులో నిలిచి వారి వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని, వాగ్దానాలను చేతపట్టుకొని నా తండ్రి అబ్రహాము నమ్మాడు, బిడ్డను పొందుకున్నాడు. అలాగేనైనా శరీర సంబంధులని బిడ్డలు కాదు కానీ ఆత్మ సంబంధులు నిజముగా పశ్చాత్తాపడి వారి అవిధేయతను ఒప్పుకొని నా తండ్రి అబ్రహాము నేను ఆరాధించే దేవుడు విశ్వసిస్తారు. వారి జీవితంలో కార్యాలు చేసే దేవుడిగా మీరు మా మధ్యలో ఉండి మమ్మల్ని బలపరిచే ధైర్యపరిచే నాతో రాత్రి ఒక ప్రత్యేకమైన క్రమంలో మాట్లాడి మా ప్రార్థనలకు జవాబిచ్చు నడుగుతున్నాను తండ్రి. ఆమే.